ఆ చిత్ర పరిశ్రమ గురించి ముందు చెప్తాను, వాళ్ళని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మినిమం డిమాండ్ ఛార్జెస్ ఏవైతే ఉన్నటువంటి కమర్షియల్ ఆర్గనైజేషన్స్, దీనిలో సినిమా థియేటర్స్ కూడా చేరి ఉన్నాయి నేను చెప్పే దాంట్లో, వాళ్ళందరికీ కూడా మార్చి నుంచి సెప్టెంబర్ వరకు 6 నెలల కాలానికి టోటల్ పవర్ మినిమం డిమాండ్ ఛార్జెస్ని కూడా వేవ్ చేస్తూ ఉన్నాం. వారికి కూడా ఈ సదుపాయం కొంత కరోనా గురించి రిలీఫ్ ఇచ్చినట్టు అవుతుందనే భావనతోని ప్రభుత్వం ఈ పనిచేస్తూ ఉంది. జీహెచ్ఎంసీ ఎన్నికలు పురస్కరించుకొని వీళ్ళ డిమాండ్ నెరవేర్చాలని అనుకున్నాం, కాబట్టి ఈ రకంగా వాళ్ళకు కూడా లాభం జరుగుతుంది. అదేవిధంగా మోటార్ వాహనాలు, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కానీ, క్యాబ్స్ కానీ, ఆటో ట్రాలీస్, మన దగ్గర ఆటో రిక్షాలకు పనులు లేదు మన రాష్ట్రంలో. మోటార్ వెహికల్ ట్యాక్స్ ఆల్రెడీ రద్దు చేసింది ప్రభుత్వం, కానీ కొన్ని ట్రాన్స్పోర్ట్ ఆటోస్ ఉన్నాయి, వారికి ట్యాక్స్ ఉంది. అదేవిధంగా ఇతర వాహనాలని మనం చూసే లక్షల మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 336,000 పైచిల్కి వాహనాలు ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్. వాళ్ళందరూ కూడా మాకు కూడా ఈ 6 మంత్స్ పీరియడ్ అంటే 2 త్రైమాసికాలకు వాళ్ళ క్వార్టర్లీ పన్ను ఉంటుంది, మనందరికీ తెలుసు. ఈ 2 క్వార్టర్స్ ఎందుకంటే మార్చి నుంచి సెప్టెంబర్ వరకు మాకు రద్దు చేయండి దయచేసి, మేము కష్టంలో ఉన్నామని కోరుతూ వచ్చినారు. వాళ్ళకు కూడా ఈ సందర్భంగా ఆ దాదాపుగా 267 కోట్ల రూపాయల పన్నది, అంటే ఈచ్ క్వార్టర్ 133 క్రోర్స్ ఉంటుంది, ఆ పన్నును కూడా రద్దు చేస్తూ ఉన్నాం. వాళ్ళకు కూడా రిలీఫ్ వస్తుంది, కాబట్టి వాళ్ళకు కూడా ఈ శుభవార్త నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా సినిమా పరిశ్రమ, ఇది కూడా చాలా దారుణంగా దెబ్బతిన్నటువంటి పెద్ద పరిశ్రమ, పర్టికులర్లీ మన దగ్గర చాలా పెద్ద ఎత్తున ఉంది ఈ పరిశ్రమ, దీన్ని కూడా ఆదుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ముంబై, చెన్నై, హైదరాబాద్ ఈ 3 చిత్ర పరిశ్రమకు చాలా పెద్ద ఆయుపట్టుగా ఉన్నటువంటి ప్రాంతాలు, అందులో దాదాపుగా 40,000 మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. ఈ 40,000 మందిలో 16,000 మంది జూనియర్ ఆర్టిస్ట్ కూడా చేరి ఉన్నారు. వీరందరి పరిస్థితి పాపం సినిమాలు మొత్తమే లేవు కాబట్టి, సినిమా ప్రొడక్షన్ లేదు, ఉంది నా దగ్గర ఉంది, ఎగ్జిబిషన్ లేదు, అటు హాల్స్ నడుస్తలేవు, వీళ్ళందరి పాపం రోజువారీ బ్రతుకులు గడపాల, కాబట్టి వాళ్ళ పరిశ్రమ మొత్తం కుంటుపడిపోయింది. ఎప్పటి రివైవ్ అయితే కూడా అర్థమవుతలేదు. సినిమా థియేటర్ లేదు, థియేటర్ రిలీజ్ కావడానికి పిక్చర్ కూడా లేదు, సినిమా నిర్మాణం కూడా అయిపోయింది కాబట్టి మొత్తం రంగం అంతా కుదేలైపోయింది. చాలా రోజులు అడుగుతూ ఉన్నారు, ఈ మధ్య కూడా నన్ను కొంతమంది సినీ ప్రముఖులు కలిశారు, నిన్న కూడా కలిశారు కొంతమంది ఆర్టిస్టులు కానీ, నిర్మాతల మండలి అని పేరు కళ్యాణ అధ్యక్షుడు ఆయన కూడా, వాళ్ళంతా కూడా కలిసినారు. అంటే ఎగ్జిబిటర్సు, డైరెక్టర్సు, ప్రొడ్యూసర్సు, ప్రముఖ సినీ నటులు ఈ రంగాన్ని కాపాడాలని చెప్పినారు. అప్పట్లో ఒకప్పుడు అమితాబ్ బచ్చన్ గారు హైదరాబాద్ వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చి నన్ను కలవడం జరిగింది. ఆయన నాకు చెప్పింది ఒకటే మాట, రావు గారు మీ రాష్ట్రం కొత్తగా వచ్చింది, బాగా చేస్తున్నారు, సంతోషం, సినిమా పరిశ్రమను కూడా ఆదరించండి, మీరు కొద్దిపాటు లిఫ్ట్ ఇచ్చినట్టయితే హైదరాబాద్ ఒకనాటికి ఇండియన్ ఫిల్మ్ హబ్ అవుతుంది గ్యారంటీగా, కాబట్టి దాన్ని ప్రోత్సహించండి అని చెప్పినారు. చాలా కొంతవరకు చేయాల్సింది చేసినాం, త్వరలోనే మళ్ళీ కూడా వాళ్ళతో సమావేశం పెట్టబోతా ఉన్నాం. ఈ సందర్భంగా వారికి నేను చెప్పేది ఒకటే, వారికి ఆ 40,000 మంది కార్మికులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు పుట్టబోసుకుని పాపం డైలీ వేజెస్ లాగా బతికే వారు ఉన్నారు, వారందరికీ కూడా రేషన్ కార్డ్స్ కానీ, హెల్త్ కార్డ్స్ కానీ, ఇతర సదుపాయాలు మామూలు ప్రజలకు ఇచ్చినట్టు అందరికి కల్పిస్తాం. తప్పకుండా రాబోయే కొద్ది రోజులలో వాళ్ళందరి అప్లికేషన్ల వాళ్ళని తయారు చేస్తామని చెప్పారు పరిశ్రమ వాళ్ళు, తప్పకుండా వాళ్ళకి ఆ సదుపాయాలు కూడా కల్పిస్తాం. రెండవది, ఇందాక నేను చెప్పినట్టు థియేటర్లన్నిటికీ ఆ కనీసం మినిమం ఛార్జీలు